యా బాగుంది అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. సో అంటే మూవీ మనకు మాస్ ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వచ్చు, బట్ టూ కామెంట్ ఫుల్. అనుష్క శెట్టి గారి యాక్టింగ్ యాజ్ యూజువల్ మనకు తెలిసిందే బాహుబలి తర్వాత. అండ్ నెక్స్ట్ నవీన్ పుల్ శెట్టి గారి మెయిన్లీ హైలైట్ ఏంటంటే కామెడీ బాయ్, కామెడీ మాత్రం నిజంగా ఎక్స్ట్రాడినరీ. అసలు ఓవర్ కామెడీ అని అంటున్నారు? లేదు, ఓవర్ కామెడీ ఏం లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నవీన్ గారు ఇంట్రొడ్యూస్ అవ్వడానికే మూవీలో ఒక 30 మినిట్స్ పడుతుంది. అంతవరకు ఒక అనుష్క గారి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒకటి ఉంటుంది, అది చూస్తూ ఉంటారు. బట్ ఆయన ఎంట్రీ అయిన కంచెల్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మన బాహుబలితో అనుష్క గారిని ఒక రేంజ్ లో ఊహించుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కామెడీ మూవీ సెట్ అయింది అంటారా? లేదు, దేని దానికే ఉంటుంది. అంటే ఆమె రాజుల మూవీస్ చేయడంలో అదే ఉంటుంది. బట్ ఈ మూవీ అంటే దీంట్లో కూడా మీకు మూవీ చూస్తే చిన్న పెద్ద అని ఏముండదు, వల్గారిటీ ఉండదు, చాలా డిగ్నిటీగా ఉంటుంది అనమాట. చాలా క్లాసిక్ ఉంటుంది, ఎస్పెషల్ క్లాస్ ఆడియన్స్ చాలా బాగా నచ్చుతుంది. మూవీలో హైలైట్స్ అంటే కామెడీ భయ, కామెడీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది, నిజంగా చాలా బాగుంది కామెడీ. మెయిన్లీ చెప్పాలంటే నవీన్ గారి కామెడీ టైమింగ్, నెక్స్ట్ కొన్ని హాస్పిటల్ సీన్స్ ఉంటాయి, గైనిక్ సీన్స్ ఉంటాయి, దాంట్లో సీన్స్ ఉంటాయి, హర్షవర్ధన్ గారిది నవీన్ గారి మధ్యలో ఉంటాయి, కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. రొటీన్ స్టోరీ? లేదు, రొటీన్ స్టోరీ కాదు, చాలా కొత్త స్టోరీ. ఏంటంటే మనం ఇప్పటి అనుకున్నది అంటే, బట్ ఈ మూవీ అంటే ప్రాసెస్ తెలుసు మనకు, కానీ స్టోరీ పరంగా మనం ఇంతవరకు చూడలేదు, కొత్త స్టోరీ. రొటీన్ స్టోరీ అసలే కాదు. బట్ ఏంటి అనేది, ఆ ఫాదర్ లేకుండా ఏంటి అనేది అక్కడ కొత్త కాన్సెప్ట్ అన్నమాట. అంతకు మించి మన కొత్త కాన్సెప్ట్ ఎత్తుకోదు కూడా. పైకి రేటింగ్ అంటే, పైకి రేటింగ్ అంటే మన ఎవరు రేటింగ్ ఇవ్వడానికి ఏం లేదు, కానీ మూవీ అయితే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడే కిస్పుల శెట్టి మూవీ చూసిన నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అంటే యాక్చువల్ నేను జవాన్ మూవీ చూడాను వచ్చిన, బ్యాడ్ లక్ నాకు జవాన్ టికెట్ దొరకలేదు నాకు, సరే అని 5 కిలోమీటర్ల దూరం కెళ్ళి వచ్చిన నేను ఈ టికెట్ తీసుకుందామని. అంటే మిస్పుల శెట్టి మూవీ ఉంది కదా, టికెట్ తీసుకొని చూద్దాం ఎందుకు వెయిట్ చేద్దామని చూస్తా, మూవీ చూస్తాను నేను. అయితే చూడకపోతే చాలా బాధపడుతుండే నేను, అంటే ఇంత మంచి సినిమా మిస్ అవుతుండేనో అని చాలా బాధపడుతుంది. చూసినందుకు అయితే చాలా సాటిస్ఫాక్షన్, నేను ఫుల్ సాటిస్ఫాక్షన్, హ్యాపీ నాకు చాలా. హైలైట్స్ కామెడీ, లవ్ స్టోరీ, ఎమోషనల్. ఈ మూవీ హైలైట్ సీన్ అయితే ఎక్కడా బోర్ కొట్టదు బ్రో, మూవీ ఎక్కడా బోర్ కొట్టదు, సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారు, అంత బాగుంది మూవీ. అంటే ఇంత లేట్గా వచ్చినందుకు నవీన్ పుల్ శెట్టి గారికి, ముఖ్యంగా అనుష్క శెట్టి గారికి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ వచ్చింది. కెమిస్ట్రీ ఇద్దరిది సెట్ అయింది, నేను ట్రైలర్ చూసి సెట్ అవ్వదేమో అనుకున్నా, మూవీ చూసినాక బాగా సెట్ అయింది, ఇద్దరు బాగా సెట్ అయింది. హైలైట్ అదే బ్రో, కామెడీ, లవ్ స్టోరీ, ఎమోషనల్. ఓవర్ కామెడీ కాదు, నాకు పర్సనల్గా అయితే జాతిరత్నాల కంటే నాకు పర్సనల్గా ఈ కామెడీ ఇంకా బాగా నచ్చింది నాకు, ఈ మూవీ కామెడీ. అనుష్క గారిని మనం బాహుబలి రేంజ్ లో ఉంచుకున్నాం కదా, ఎంత కొంచెం కామెడీగా సెట్ అయ్యారంటారు? అదే చెప్తున్నా, అదే చెప్తున్నా కదా. అనుష్క శెట్టి గారు ఈ మూవీ ఒప్పుకోవడం చాలా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ అనుష్క శెట్టి, చెప్తున్నా కదా. నాకైతే సినిమా బాగా నచ్చింది, నాకు జాతిరత్నాల కంటే కామెడీ పరంగా మూవీ నాకు బాగా నచ్చింది. పర్సనల్గా అయితే సినిమా రేటింగ్ అయితే నాకైతే సినిమా బాగా నచ్చింది, 5/4 రేటింగ్. నాకు ఫస్ట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, నవీన్ పోల్ శెట్టి గారు తీసిన మూవీ, మిస్టర్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి, హార్ట్ బ్రేకింగ్ మూవీ, మామూలుగా లేదు. ఎట్లుందంటే ఫస్ట్ హాఫ్ మొత్తము నవ్వుకుంటూ ఏడ్చిన, సెకండ్ హాఫ్ ఎమోషనల్గా ఏడ్చిన, టోటల్గా మూవీ కామెడీ ఎమోషనల్ డ్రామా మూవీ. ఎవరిని ఎవ్వరు ఈ మూవీకి రాలనుకోకుండా పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కరు వాళ్ళు పెట్టిన రూపాయికి రూపాయి టు రూపాయి ఎంజాయ్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఏమంటారు భయ్య, ఫస్ట్ హాఫ్ మొత్తము వెక్కులాట్ ఉంటుంది. అసలుకి ఈ మూవీలో కాన్సెప్ట్ మామూలుగా లేదు, ఆ కాన్సెప్ట్ వల్లనే మూవీకి హైలైట్ వచ్చింది. మూవీలో కాన్సెప్ట్ వచ్చేసి ఏమంటారు, అనుష్క గారు ఏమంటారు, ఏమంటారు పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెంట్ కావాలని ఒక కోరిక ఉంటుంది ఆవిడకి, దానికి ఒక వ్యక్తిని వెతకాలి, అదే మన నవీన్ శెట్టి. అయితే ఆయనను వెతికిన తర్వాత ఆ వెతికే మూమెంట్లో కామెడీ అనేది ఫుల్ జనరేట్ అయ్యింది. అది ఒక్కటే కాదు భయ్య, సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా సీట్లు ఇట్లనే కూర్చున్నా, కలలకించి నీళ్ళంతా నీళ్ళు అవే కారుతూనే ఉన్నాయి, తుడుచుకొని ఇక ఖర్చు పెందుకు తెచ్చుకున్నాను అనిపించింది నాకు, అట్లున్నాయి. మరి ఆ మాత్రం కామెడీ ఉంది కదా, అదేందో తెలియదు, మూవీ చూస్తున్నాం కదా, ఒక్కొక్క సీన్ కి నవీన్ పోల్ శెట్టి గారు వచ్చి ఇట్లా కామెడీ చేస్తున్నప్పుడల్లా మేము జాతిరత్నాల టీమ్ అంటేనే ఉన్నాం, లాస్ట్ మూవీ అయిపోయినాక కూడా ఏమని ఉందా మూవీ అంటాను అంటున్నాం, అట్లుంది.
మామూలు ఏడవలేం సెకండ్ హాఫ్ లా ఏమంటారు అనుష్క గారి అవసరం అయిపోయి ఆవిడ యూకే కెళ్తే యూకే లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఎంత మిస్ అవుతది ఒక ఏమంటారు తన తన షేర్ చేసిన తన అమ్మ అయితే ఎవరైతే షేర్ చేశారో అతనితోని రిలేషన్షిప్ అనేది ఎంత మిస్ అయ్యాను ప్రతి ఒక్క అమ్మాయి ఆఫ్టర్ ఏమంటారు బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంటుందో కానీ మాము ఆఫ్టర్ మ్యారేజ్ తన ఫాదర్ పిల్లల కన్నా ఎక్కువ హస్బెండ్ కి రిలేషన్షిప్ లో హస్బెండ్ కి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తుంది అంటే మ్యారేజ్ కున్న బలం అది భయ్య అదే సెకండ్ హాఫ్ లో చూపించారు మామూలుగా అంటే మామూలుగా ఎడవలేను 5 కి 5 మామూలుగా లేదు మూవీ ఎక్కడ డౌన్.